వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను చంద్రశేఖర్. ఏపీలో ఎన్నికలకు 9 నెలల టైం ఉంది. అయితే వైసీపీ ప్రతిపక్షాల మధ్య రోజు రచ్చ రచ్చగా మారిపోయింది. వైనాట్ 175 అని వైసీపీ అంటే వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవనేమని ప్రతిపక్షాలు అంటున్నాయి. అసలు ఈ గోళంతా ఏంటి? ప్రతిపక్షాల అనుకున్నట్టుగా వాళ్ళ కోరిక నెరవేరుతుందా? వైసీపీ అనుకున్నట్టుగా 175 సీట్లు సాధించడం సాధ్యమవుతుందా అనే విషయాల గురించి ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు గారితో ఈరోజు ఫేస్ టు ఫేస్లో మాట్లాడదాం. సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చిందా? నమస్కారం సార్. వైనాట్ 175 అంటున్నారు, ఒక్క చోట కూడా గెలవని పవన్ కళ్యాణ్కి భయపడుతున్నారు, ఎందుకు? వాళ్ళు 170 సీట్లు పోటీ పెడతానని మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పలేదు. మేము ఈ రెండు జిల్లాల్లోనూ ఈ 34 సీట్లు నేను గెలవనని అంటున్నాడు, కానీ నేను గెలుస్తానని మాత్రం అంటలేదు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ ఫలాలే అన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి. పర్ఫెక్ట్గా టైం టు టైము టైం టేబుల్ ప్రకారంగా బటన్ నొక్కి అవినీతికి తావు లేకుండా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని ఏమి చెప్పినా సరే వాళ్ళకి అన్నీ కూడా అర్థమైనాయి. ఇతను మళ్ళీ చంద్రబాబు నాయుడు సంకనెక్కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో ఈయన డ్రామాలు ఆడుతున్నాడు, కాబట్టి ఇది జరగనివ్వకుండా ప్రజలే చూసుకుంటారు. కానీ మీరు పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీ నాయకులు మాట్లాడుతున్నారు, మీ మంత్రులు మాట్లాడుతున్నారు, మీ క్యాబినెట్లో ఉన్న 30 మంది పవన్ కళ్యాణ్ పేరే జపం చేస్తూ ఉన్నారు. అంతా పనికిరానైనా, అంతా లెక్కలో లేనైనా, అంతా గెలవలేనాయని ఎందుకు మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? మేము మాట్లాడకపోతే అతను ఏదో గొప్పవాడని ప్రజలు అనుకోవచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది. వాస్తవాలను మేము తెలియజేస్తున్నాం, కానీ అతన్ని మేము ఎప్పుడు కూడా ఏమనే పరిస్థితి లేదు. అతను చెప్పే అబద్ధాలు, అతను చెప్పే అబద్ధకల్పనలు, పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఒక్కటి నిజం తెలీదు. అతను తెలివికి మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతుండో తెలియని పరిస్థితిలో తెలియజెప్తున్నాం. వదిలేయచ్చు కదా, తెలియనివాడు మాట్లాడుతున్నాడని తెలియజెప్పాలి కదా, ప్రజలకు కూడా తెలియాలి కదా. అది అతను చెప్పేది అబద్ధాలు అనేది ప్రజలకు కూడా తెలియాలి కదా, అందుకే మేము మాట్లాడుతాం. అంటే పవన్ కళ్యాణ్ టీడీపీ కలిస్తే వైసీపీకి ఇబ్బంది అవుతుంది అనే ఒక భయం వైసీపీ నాయకుల్లో ఉంది, అందుకోసమే ఆయనకి సవాల్ విసురుతున్నారు చేతనైతే 175 సీట్లు పోటీకి రా అని. చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణే కాదు, ఇంకా సిపిఐ సిపిఎం బీజేపీ ఇంకేదన్నా పార్టీలు ఉన్నా తెచ్చుకుని కలిసి పోటీ చేసినా మా మేమన్నమాట నెగ్గి తీరుతుంది, ప్రజలే నెగ్గించుకుంటారు. మీలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుద్దేమో వాళ్ళందరూ కలిస్తే? ఎవరికి ఇబ్బంది లేదు. మీరు 1400 ఓట్లతో గెలిచినట్టున్నారు. మీరు 2490 ఓట్లతో గెలిచాను. నేను గెలిచారు జనసేనకి దాదాపు 32,000 వచ్చినాయి. అక్కడ మీ తర్వాత మీ మీద టీడీపీ 2,000తో ఓడిపోయింది. ఇప్పుడు టీడీపీ అలాగే జనసేన మొత్తం కలిస్తే వైసీపీ అక్కడ అడ్రస్ లేకుండా? అక్కడే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు ఎలక్షను జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పాను నేను చేస్తానని వచ్చాడు, కానీ ఆయన ఏం చేస్తాడో ప్రజలు గమనించలేదు. ఆయన పాదయాత్ర చేశాడు, అందరికీ చేస్తానంటున్నాడు, ఈ మేనిఫెస్టో పెట్టాడు, నవరత్నాలు అంటున్నాడు. నవరత్నాలు ఏంటి ఏంటి అనేది ప్రజలకి తెలియని పరిస్థితి, కానీ ఏదో చేస్తాడని కొంత నమ్మకంతో ఆ ఓట్లు వేశారు. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పంది కూడా చేస్తూ టైం టేబుల్ ప్రకారంగా పార్టీలకి ప్రాంతాలకి కులాలకి మతాలకి అతీతంగా, ఇక్కడ గుర్తించాలి మీరు, పార్టీలకి ప్రాంతాలకి కులాలకి మతాలకి అతీతంగా అందరికీ చేస్తున్నాడు. కానీ పార్టీలకు ప్రాంతాలకు కులాలకు అతీతంగా మీరు చేస్తున్నారు, కానీ పార్టీలకి ఉన్న కులాలు పార్టీలకు ఉన్న ప్రాంతాలు ఆ పార్టీల వైపు వెళ్తాయా, మీ పార్టీ వైపు వస్తాయా? ఇవాళ ప్రతి ఒక్కడికి కూడా ప్రతి ఫలాలు అందిస్తున్నారు ఇక్కడ అందరికీ కూడా. ఇక్కడ తెలుగుదేశం టైంలో మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళని చూసుకోండి అన్నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు. మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళకే అన్నాడు కలెక్టర్ల మీటింగ్లో. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడద్దు, ప్రాంతాలు చూడద్దు, కులాలు చూడద్దు, మతాలు చూడద్దు, నాకు ఓటు వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని, అందరికీ చేయండి అన్నాడు. ఇదే ఆయన నినాదంతో వచ్చాడు. అందుకే సర్పంచ్లన్నీ గెలిచాం, ఎంపీటీసీలు గెలిచాం, జడ్పీటీసీలు గెలిచాం, మేయర్లు గెలిచాం, మున్సిపల్ చైర్మన్లు గెలిచాం. రేపు కూడా 175కి 175 గెలవటానికి కారణం ఇదే. తమ్మోళ్ళు వైసీపీకి, కాపులు జనసేన పెట్టి వైసీపీకి వేసే పరిస్థితి సగం తగ్గొచ్చు, 1.5 మీద బాగా పెరుగుద్ది. మొన్న చౌదరీసి మాకు ఏదైతే వేసారో 3-4 రెట్లు పెరుగుతాయి. మీకు పెరుగుతాయి? ఎస్. ఎందుకని? ఎందుకని? మీరు చేసిన పనులు వాళ్ళకి ఓకే. ఇవాళ మళ్ళా అగ్రకొర్ణాల వాళ్ళు ఉన్న పేదలకు కూడా ఇవాళ సంక్షేమ ఫలాలు అందిస్తున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. 2004
తొమ్మిది మధ్య జడ్పీ చైర్మన్గా ఉన్నారు, 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా. 2004లో రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ఆ రోజుల్లో ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ, ఇందిరమ్మ పథకం కానీ ఇలాంటి స్కీములన్నీ కూడా అప్పట్లో దేశంలో ఎక్కడా లేవు. అద్భుతం అన్నారు. 80 రూపాయలు పింఛన్ తీసుకొచ్చి 200 రూపాయలు చేశారు మీరు అప్పుడు, అద్భుతం అన్నారు. మీకు అప్పుడు 2004లో వచ్చిన సీట్లన్నీ 2009కి వచ్చేటప్పటికి మీరు గెలవడానికి 4 అడుగులు దూరంలో మాత్రమే 159 సీట్లు, ఇంకో 4 సీట్లు తగ్గితే మీ ప్రభుత్వం పోయే పరిస్థితి. అంటే సంక్షేమ పథకాలే రక్షిస్తాయని ఎలా అనుకుంటాము? కానీ ఇవాళ సంక్షేమ ఫలాలే కాకుండా అభివృద్ధే కాకుండా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి కలపలుపుగా తీసుకెళ్తున్నాడు. ఆయన నోటి నుంచి ఎవరిని కూడా దూషణ మాటలు రావట్లేదు. ఇక్కడ ఒకటి గమనించాలి, అవి కూడా లెక్కేస్తారా జనం? 100% లెక్కేస్తారు. ఎందుకు లెక్కారు? ఇవాళ మీరు ఇందాక అన్నారు చూసారా, ఇది ఫీజు రీఎంబర్స్మెంట్, ఒక ఫీజు రీఎంబర్స్మెంటే తీసుకోండి. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వేలాది మంది ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి పేదవాళ్ళు ఇంజనీరింగ్ డాక్టర్స్ చదివారు. మొన్న 5 సంవత్సరాల్లో కూడా కనీసం పట్టుమని 10 మంది కూడా చదవలేదు. తేడా ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చాడు. 90 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా లక్షనే కట్టాడు ఆయన. ఈయన చంద్రబాబు నాయుడు వచ్చి రేషన్ పద్ధతి పెట్టేశాడు, ఓన్లీ 33 వేలే ఇస్తాను, ఎక్స్ట్రా మీరే కట్టుకోవాలని. కట్టుకోలేని పేదలు చదువుకోలేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 70 వేలాది మంది చదువుకుంటున్నారు. అంటే ఎంత తేడా ఉందో చూడండి. అంటే జనానికి ఆ విశ్వాసం ఉంటుందా? ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రాజశేఖర్ రెడ్డి వచ్చి అన్ని విప్లవాత్మకమైన పథకాలు అమలు చేసినా కూడా మళ్ళీ జనం వచ్చేటప్పటికీ, అప్పుడు చిరంజీవి వచ్చాడు, కాపులందరూ వెళ్ళి ఆయనకి 18 సీట్లు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో. మళ్ళీ లోక్సత్తా జయప్రకాష్ నారాయణ వచ్చాడు, ఆయన కొన్ని ఓట్లు వేశారు, ఆయన ఒక్కొక్కటి పనులు గెలిపించారు. అంటే ఏ కులం ఆ కులం వైపు వెళ్ళింది, ఏ ప్రాంతం ఆ ప్రాంతం వైపు వెళ్ళింది. కాంగ్రెస్కి వచ్చేటప్పటికి బోటాబోటి, అప్పుడు డిస్టింక్షన్ కూడా రాలేదని రాజశేఖర్ రెడ్డి గారు బాధపడ్డారు కూడా. అలాంటి పరిస్థితి ఇప్పుడు రాదనుకోవడానికి లేదా? ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి గమనించాలి, పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక ఓటుని చేల్చనివ్వద్దు, వ్యతిరేక ఓటుని చేల్చనివ్వద్దు అంటున్నారు. ఇవాళ వ్యతిరేక ఓటు లేదు ఈయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక నేను చెప్తా ఏనండి, కలిసి వచ్చే ఓటే. ఎందుకు కలిసి వచ్చే ఓటు అని అనగండి మీరు. నేను గడప గడపకి వెళ్తున్నా, బాబు మేము ఓటు వేయలేదానికి, మాకు ఈ సంక్షేమ ఫలాలు మాకు అందించాడు, మాకు బాధ వేస్తుంది, ఎందుకు ఓటు వేయలేకపోయామని ఆ ఓటు వేసి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం. మా ఆయన తెలుగుదేశం, పక్కా తెలుగుదేశం నాయకుడు, కానీ ఆయన మన పచ్చదొక్క దులిపితే కూర్చోబోయా చేసావు, కానీ ఇవాళ పక్కింటోళ్ళు ఆ పక్కింటోళ్ళు ఎప్పుడన్నా ఇలాంటి పథకాలు అందించారా మీరు? ఇవాళ ఎంత బాగా చేస్తున్నాడు చూడండి అంటే నాకు కూడా సిగ్గేస్తుంది. ఆ బిడ్డకి మనం ఓటేసి రుణం తీర్చుకోవాలన్నారు, మీకు ఓటేసి మేము రుణం తీర్చుకోవాలనుకుంటాం, ఎప్పుడు బటన్ నొక్కుదామా అని ఎదురు చూస్తాను అంటుంది ఆవిడ. ఇక్కడ అప్పులు తేవడం, పప్పు బెల్లాలాగా పంచిపెట్టడం, సంపద క్రియేట్ చేయకపోవడం, ఆ సంపదను జనానికి పంచకుండా కేవలం దొరికినంత అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టేసి ఈ బటన్ ఒకడ తప్పితే జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ళలో చేసింది ఏమీ లేదు అనే ఆరోపణకి ఏం చెప్తారు? ఇవాళ మీరు తీసుకోండి, ఈ ఆర్బీఐ లెక్కల ప్రకారంగా ఆంధ్ర రాష్ట్రం పక్క రాష్ట్రాల కన్నా అప్పులు తక్కువ తీసుకుంది, మహారాష్ట్రాల కన్నా తక్కువ తెచ్చుకుంది, ఒరిస్సా కన్నా తక్కువ తెచ్చుకుంది, తమిళనాడు కన్నా తక్కువ తెచ్చుకుంది, కేరళ కన్నా తక్కువ తెచ్చుకుంది, కర్ణాటక కన్నా తక్కువ తెచ్చుకుంది, ఆఖరికి పశ్చిమ బెంగాల్ కన్నా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మన రాష్ట్రం తక్కువ అప్పులు తెచ్చుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆర్బీఐ లెక్కల ప్రకారంగా 2.61 కోట్ల అప్పులు చేసి ఆయన ఏం చేశాడో ఏంటి లెక్కలు తెలియకుండా ఉన్నాయి, ఎవరికి మీచ్చాడో కూడా తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 130 వేల కోట్ల అప్పు చేసి ఇలా అకౌంటబిలిటీగా బటన్ నొక్కి ఎవరికైతే వెళ్తున్నాయో అందరికి వెళ్తున్నారు. అలాగే జీడిపిలో కూడా భారతదేశంలో 1లో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇక్కడ గమనించాలి, ఇక్కడ మీరు తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్షాలు బురద జిమ్మే అలవాటే ఉంది, కానీ ఈ రాష్ట్రం ఎంత ప్రగతి వెళ్తుంది, ఎంత ముందులో ఉన్నదన్నది వాళ్ళు గమనిస్తలేదు. ప్రగతి అంటే ఉద్యోగులకు ఫస్ట్ తారీఖు జీతాలు ఇవ్వకపోవటం, గోతులు పడ్డ రోడ్లకి రిపేర్ చేయకపోవటమా? మీరు ఎంతమంది అన్నదమ్ములు మీ మదర్కి? అందరికీ అన్ని పనులు చేయలేకపోయినా కానీ ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంలో రోడ్లు, తడుపు చుట్టుపక్కల రోడ్లు ఎలా ఉన్నాయి? వెస్ట్ గోదావరి జిల్లా, తల్లిగారికి ఒక కుటుంబంలో 5 అన్నదమ్ములు ఉంటే ఆ 5 అందరికి ఒకేసారి పెళ్లిళ్ళు చేయరు, అందరికి ఒకేసారి ఆస్తులు ఇవ్వరు, అందరికి ఒకేసారి ఉద్యోగాలు ఇప్పించలేరు, అది తెలుసు. కానీ ఒక పక్క సంక్షేమం చేసిన వాళ్ళు రోడ్లు సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి అక్కడికే వస్తున్నాను. ఇవాళ సంక్షేమం నడుస్తుంది, అభివృద్ధి నడుస్తుంది. ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఒక పంచాయతీ బిల్డింగ్ రిపేర్ కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితిలో గత ప్రభుత్వాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట
ఒక సెక్రటరేట్ బిల్డింగ్లు కట్టాం, మన ఆర్పీకే సెంటర్ కట్టాం, మన మన ఈ హెల్త్ సెంటర్స్ కట్టాం, డాక్టర్స్ని తీసుకొచ్చి అక్కడే పెట్టాం. అక్కడ గ్రామాల్లో అభివృద్ధి స్పష్టంగా కనపడతా ఉంది. ఇదే కాకుండా ఇవాళ రోడ్ల పరిస్థితి చూస్తుంటే 70% కంప్లీట్లో ఉన్నాయి. ఇంకా 1100 crores పైన రిలీజ్ చేశారు. ఇంకొక 2 months టోటల్గా రోడ్లు వేసే కార్యక్రమం చేస్తాం. గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోడ్డు R&B కానీ ఒక్క రోడ్డు PR రోడ్లు కానీ పోయలేదు. టోటల్గా ఈయనే పోస్తున్నాడు. ఆయన అదృష్టం ఏంటంటే వర్షాలు పడలేదు, పంటలు పండలేదు, రోడ్లు పాడవలేదు. ఈయన వచ్చిన కానించి పంటలు పండుతున్నాయి, వర్షాలు కురుస్తున్నాయి, రోడ్లు డ్యామేజ్ అయినాయి. ఇవన్నీ కూడా మేము కవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్క నానియోజకవర్గంలోనే 500 కోట్ల రూపాయలు R&B రోడ్లు, PR రోడ్లు అన్నీ కూడా పోస్తున్నాం. మీరు మంత్రి కాబట్టి మీకు ఎక్కువ ఇచ్చుంటారు డబ్బులు. నేను MLAగా ఉన్నప్పుడే తెచ్చుకున్నా, ఆల్రెడీ అన్నీ పోసుకుంటూ వస్తున్నాం. ఇవాళ ఇంకో 2-3 months తర్వాత రోడ్లన్నీ చూడండి, ఇప్పటికే చూడండి, అన్నీ కంప్లీట్ అవుతున్నాయి. వరుసటి అన్నీ చేసుకుంటూ వస్తున్నాయి 4 సంవత్సరాల్లో. ఇంకా సంవత్సరం ఉంది మాకు. ఇంత ప్రగతి ఎప్పుడూ చూడలేదు, ఎవరో చూడలేదు. అన్నింటిలోనూ కూడా మేము ముందున్నాం. ఒక చదువుల్లో తీసుకోండి, ఇవాళ నాడు నేడు స్కూల్స్ని బ్రహ్మాండంగా మార్చి పిల్లలకి బెల్ట్ ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, బట్టలు ఇచ్చి, మన ట్యాబ్ ఇచ్చి, ఇంత పెద్ద ఎత్తున గైడ్స్ ఇచ్చి, బైజూస్ అనే యాప్ తీసుకొచ్చి, చంద్రబాబు నాయుడు టైంలో 15వ స్థానంలో ఉండేవాళ్ళం మన చదువుల్లో భారతదేశంలో. ఇవాళ నెంబర్ 3లోకి వచ్చాం మనం. ఇవాళ పిల్లలందరూ కూడా హ్యాపీగా చదువుతున్నారు. ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం చెప్పాం, అడిగాను ఆ పిల్లల్ని మొన్న ఏదైతే వాళ్ళకి మన అవార్డులు ఇచ్చారో దాంట్లో మీకు ఇంగ్లీష్ మీడియం ఎందుకమ్మా అంటే కావాలి కదండి, ఆంధ్ర రాష్ట్రం దాటితే మనకి తెలుగు మాట్లాడాలి కదా, మరి కమ్యూనికేషన్ కావాలి కదా, మనం విదేశాల్లోకి వెళ్ళాలంటే, ఉద్యోగాలు చేయాలంటే, పై చదువులకు వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం కావాలి కదా అని ఆ బుర్రలకు ఉన్న ఆలోచన ఎడకలేదు. ఏళ్ళ పరిపాలించేది, ఏళ్ళ ఆలోచించేది. ఎంత పెట్టి మంత్రి పదవి కొనుక్కున్నారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ గమనించండి, ఎంత పెట్టి కొనుక్కున్నారన్న అడిగే దానికి ముందు అక్కడ ముఖ్యమంత్రి ఎవరనేది ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు గమనించండి, ఒక నందిగామ సురేష్ ఒక కారు కూడా లేని వ్యక్తి, మోటార్ సైకిల్ మీద తిరిగే వ్యక్తి, అతను ఇవాళ బాపట్ల ఎంపీ చేశాడు. ఎంత ఖర్చు పెట్టి అయ్యాడు అతను, ఎంత ఇచ్చాడు ఆయన గమనించండి. ఇవాళ తిరుపతిలో ఒక చిన్న ఫ్యామిలీ, ఎస్సీ ఫ్యామిలీలో పుట్టాడు అతను, మన ఫిజియోథెరపీ డాక్టర్, అతను ఎంత పెట్టి కొనుక్కున్నాడు దాన్ని ప్రశ్నించి అడగండి. బెంగళూరులో ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొత్తం మీకు మంత్రి పదవి ఇప్పిస్తాను అని చెప్పిన వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీరు క్యాబినెట్లోకి వచ్చారు అని. ఇది ఏదో కొత్తగా నాకు ఇంకో బురద వేస్తున్నాను అంతే. ఇప్పటికే ఓ టీడీఆర్ అని అదని ఇదని ఎన్నో రకాల బురద వేశారు, ఇంకో కొత్త బురద నువ్వు వేస్తున్నావు. ఎప్పుడు ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు గెలవగలదురు, ఎవరు సత్తా ఉంది, ఎవరైతే గెలుస్తారనే దాన్ని చూస్తారు. కానీ డబ్బులు కొలతలు పెట్టని ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఏ లెక్కలో ఇచ్చారు మీకు? ఒక పక్క కమ్మోళ్ళు ఉంటారు తణుకులో, ఇంకో పక్క కాపులు ఉంటారు. ఎవరో లేని, బలం లేని, బలగం లేని కారుమూరికి ఎలా పికప్ చేశారు క్యాబినెట్లో? ఒక క్యాస్ట్కి ఒక మనిషికి బలం ఉండొచ్చు, కానీ నేను అందరవాణ్ణి, సత్యం వరకు అందరవాణ్ణి. అందరి బలం నా బలం, జనబలం. అదే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు గుర్తించి నన్ను 2009లో MLAగా పంపించారు అక్కడ. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చారు, మళ్ళీ MLAగా పంపించి. ఓకే, తండ్రి ఆ రకంగా నన్ను MLA చేస్తే తనయుడు ఈ రకంగా MLA చేసి మంత్రి చేశాడు. ఈ టీడీఆర్ స్కామ్ ఏంటి సార్? దాంట్లో మీ పాత్ర ఏంటి? మీ వాటా ఎంత? మీరు వెనకేసుకున్నది ఎంత? మీరు పంచిపెట్టింది ఎంత? పంచుకున్నది ఎంత? ఇప్పుడు టీడీఆర్ గురించి ఎవరికీ తెలియదు, దాన్ని ఏం చేయాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు. కానీ ఏదోటి మాత్రం బురద జిమ్మేసే కార్యక్రమం చేస్తాను. పవన్ కళ్యాణ్ కూడా అన్నారు, అదే చెప్తాను దాని గురించి. నాకు ఏదైతే నాకు మంత్రి ఇస్తారనేమో, మంత్రి ఇచ్చేస్తారేమో, దీన్ని ఎవలా ఇవ్వకుండా అడ్డుకోవాలనే దాని మీద తెలుగుదేశం వాళ్ళు దాన్ని ఒక కపటి సూత్రధారులుగా పన్నాగం పన్ని నా మీద ఆ పట్టాభితో మాట్లాడించే ప్రయత్నం చేసి 3900 కోట్లు, 400 కోట్లు, 800 కోట్లు చేసి 309 అయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చింది, మళ్ళీ పైనుంచి కింద 309 కోట్లకు వచ్చింది. ఇంతకీ ఆ టీడీఆర్ అన్నది పేపర్ చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ టీడీఆర్ ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి టైంలో రిలీజ్ చేసిన పేపర్ అప్పుడు ఉన్నది. 18లో అప్పుడున్నది రాధాకృష్ణ MLA, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి,
అలాగే ఆ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. ఆ టైంలో ఇచ్చిన దాన్ని నా మీద రుద్ది నా మీద ఇది చేస్తున్నారు. ఇందులో ఉన్న వాళ్ళందరూ కంప్లీట్ చౌదరీసే. వాళ్ళు ఎప్పుడు మీరున్నారండి, మీరు 2 ఎకరాలు మీరు అమ్ముకున్నారు, దానికి టీడీఆర్ అన్నది 1 కోటి రూపాయలు వచ్చింది, 3 కోట్లు నాకు ఇచ్చేస్తారా చెప్పండి పోనీ, ఇది జరుగుతుంది ఇది ఇస్తారు, తీసుకునేవాడికి అన్న 5% ఇస్తారు, 10% ఇస్తారు, పొన్లేతే 20% ఇస్తారు. ఇది ఏకంగా డబ్బులన్నీ అందరూ చౌదరిస్తారు, అందరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళు నాకు ఇచ్చేస్తారంటే ఎట్లా నమ్ముతారు జనం? దాని మీద ముందు దాని మీద ఏసీబీ ఎంక్వైరీ కూడా చేశారు. ఏసీబీ ఎంక్వైరీలో వాస్తవాలు తెలిసినాయి. 4.5 ఏళ్ళలో చెప్తున్నారు కానీ ఏమీ చేయలేకపోయారు. అన్నీ వస్తాయి. ఇప్పుడు అదిగే మొన్న చూడండి, ప్రతిదీ స్టైల్ తెచ్చుకుంటాడు కదా ఆయన. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో 371 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పి వాస్తవాలతో బయటపడ్డాయి. ఏసీబీ ఎంక్వైరీ చేశారు, సిబిఐకి అప్ చెప్పాం, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, అది మొదలైంది. అలాగే కేబుల్లో, ఏ కేబుల్లో కూడా 371 కోట్ల రూపాయలు అవినీతి చేశారు, అది వచ్చింది. ఇంకా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వస్తాయి ఇప్పుడు. కానీ మీరు 2009లో ఆయన పార్టీ నుంచి వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయినాక మీరు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత మీరు ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టుకోవడానికి మాత్రం ఆయన మంచివాడుగా కనిపించలేదు మీకు. ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీ పదవి కాలం పూర్తయిపోయిన తర్వాత వేరే మార్గం లేక అప్పుడు పోయి వైసీపీలో చేరారు. నేను ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీకి విధేయుణ్ణి. ఆ ఫ్యామిలీ వెళ్ళలేదు కదా మీరు 27 మంది కాంగ్రెస్. అవునండి, నేను ఎక్కడికి వెళ్ళాను తర్వాత ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రజలకు చేయవలసింది. ఆ కాన్సెన్స్ చాలా క్లిష్టమైన కాన్సెన్స్. ఈ ఎర్రిపప్ప వ్యవహారం ఏంటి సార్? సారీ చెబితే పోయేదేమో. నేను చెప్తాను సారీ, ఎర్రిపప్ప అన్నది మా ఏరియా లాంగ్వేజ్, ఊత భాష అంటారు. అది ఊత భాష అన్నారు. ఎరిపప్ప అని ఆ రైతుని ఎవరు అన్నారు? వాళ్ళేమో ఎరిపప్ప ప్రభుత్వం, ఎరిపప్ప మంత్రి, ఎరిపప్ప ట్యాక్సులు. వినండి వినండి, ఎర్రిపప్ప అన్నది అక్కడ అక్కడ ఒకటే చూపిస్తున్నారు. ఏంటి అక్కడ, నేను రైతు బిడ్డను, నేను రైతు కష్టాలు నాకు తెలుసు. కోతలు కోసాను, కుప్పను వచ్చాను, బస్తా మోకాల మీద ఎత్తుకుని ఎదురేకి ఎత్తుకున్నాను నేను. అందుకే నేను గట్లంటా తిరుగుతున్నాను 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి, నిద్ర కూడా నిప్పులు లేకుండా, ప్రతి ఒక్క కూడా గింజ ఎత్తికి. ఇంకోటి ఆ మాట చెప్పాలంటే, ఆ ధాన్యం తెలుగుదేశం గవర్నమెంట్ అయితే 800 కూడా కొనేవాళ్ళు కాదు, దోచుకునేవారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకోవాలి. రైస్ మిల్లర్స్ బాధపడుతున్నారు ఇప్పుడు, మాకు రైస్ వేసి లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే నూక శాతం ఎక్కువైపోయింది, తడిసి పాడైపోయి ఆ బియ్యాన్ని మాకు ఇవ్వలేకపోతున్నారు. మేము మాకు ఇవ్వాల్సిన క్వాంటిటీ మాకు ఇవ్వాలి, వాళ్ళు నెక్స్ట్ పంటకి ఇస్తామని అడుగుతున్నారు, ఆయన ఒప్పుకోవట్లేదు మేము. అటువంటిది ఇవాళ రైతులకు ఏం బాధ లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఎప్పుడు పెట్టుకోవాలి. దానికోసమే నేను గట్లంట పొలాలంట ఎక్కడ తిరిగి అక్కడ వెనక ముందు కట్ చేసి దీన్ని ఒకదాన్నే పెట్టారు. అసలు జరిగింది ఏంటంటే, డబ్బు కట్టమని అడిగితే నా ఫోన్ నా నంబర్ పెట్టుకోండి, 54 మిలియన్ సీట్ చేశాం, డబ్బులు అడుగుతున్నాను 50 మిలియన్ సీట్ అక్కడ రైతులతో నేను మాట్లాడుతున్నాను. రైతులందరికీ కూడా చెప్తున్నా, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఎవరు కూడా మంత్రి ఫోన్ నెంబర్ బయట బహారేఖంగా ఎవరు, నా ఫోన్ నెంబర్ డైరెక్ట్ ఇచ్చేస్తాను. అర్ధరేత్ర గారు ఫోన్ చేసినా నా ఫోన్ ఎత్తుకుంటాను. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ మిల్లోడు ఎవరైనా ఇబ్బంది పెడితే నాకు ఫోన్ చేయని చెప్తున్నాను. మధ్యలో ఒక అతను వచ్చాడు, నాది మొక్క వచ్చేసిందని అంటున్నాడు. నీది మొక్క వచ్చినా కొంటాం బాబు, ఏదొచ్చినా కొంటారా, నీ కొంటారా బాబు అన్నాను. ఈ లోపల నేను మొక్క వచ్చినా కొంటాను రా బాబు అంటుంటే డిస్టర్బ్ చేస్తున్నా, మధ్యలో తాగి ఉన్నాడు బాగా ఊగిపోదు. మీరు ఒకటి గమనించాలి, అతను మొక్కను చూపించలేదు. అతను చూపించి నన్ను కూడా చూపిస్తే బాగుండేది. అతను చూపించలేదు, అతను తాగేసి తూలిపోతా ఉన్నాడు. తెలుగుదేశానికి సంబంధించిన వాడు అతను, మరి అగ్రి గోల్డ్ అండి అంటున్నాడు. ఓరి ఏరి పప్ప అన్నాను. అంటే రైతుల గురించి మాట్లాడుతున్నావు, రైతుల సమస్యలు మాట్లాడుతున్నావు, రైతులు అందరితోటి మాట్లాడుతున్నావు, నువ్వు అగ్రి గోల్డ్ ఏంటంటావు అని అంటే నవ్వుతా అన్నావు. దాని మా ఏరియా ఊత పదం అది. ఎరిపప్ప ఏది ఏంటి అవమానించటము, రైతుని పిచ్చిగా మాట్లాడటము, ఒక మంత్రి అనేది కదా ఇప్పుడు వాళ్ళు చంద్రబాబు అదే మాట్లాడాడు. చెప్తున్నానండి, తాట తీస్తాను, తోలు తీస్తాను, పంచలోడగొట్టి కొడతాను అంటే మంచిదా? అది మంచిదా అని చెప్పండి, నేను వదిలేస్తాను, నేను ఒప్పుకుంటాను దీనికి. నా బూత్ ఏంటి చెప్పండి, ఎర్రిపప్ప అన్న దానికి బూత్ ఏమన్నా ఉందా? బాగా మంత్రులందరూ మీ మీదే ఒత్తిడి ఎక్కువైనట్టుంది, మీ మీదనే అందరు కాన్సన్ట్రేషన్ పడి. ఎస్, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాను. వాళ్ళ అన్నీ కూడా తవ్వుతున్నాను, వాళ్ళ వెనక పడుతున్నాను, వాళ్ళు చెప్పే అబద్ధాలన్నీ నిరూపిస్తున్నాను. వాస్తవాలు దానికి సిద్ధం నేను. అంతేనా? నేను బాగా దేనికైనా సరే నాకు కావాలి పోటీ. రెడీగా ఉన్నారా? ఎస్,
దేన్నైనా సరే నేను ఎదుర్కొంటాను. కమిషన్ కూడా తిట్టారు మీరు. ఎవరినైనా తిడతాను తప్పు చేస్తే. మా నాయకుడు కూడా వాళ్ళకి దగ్గరగా ఉండాలని, వాళ్ళ అండ కావాలని, వాళ్ళతో కలిసి ఉన్నా అనే అభిప్రాయం ఉండాలనుకుంటున్నారు. ఆయన ఆయన ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నారు, ఆయన చెప్తారు. కానీ మా రాష్ట్రం గురించి మా మీద తప్పుడుగా మాట్లాడితే మేము ఎవరినైనా ఊరుకో టార్గెట్ చేస్తాం. ఆయన తప్పులు చూపిస్తాను, నేనేం తక్కువ వాళ్ళ తప్పులు చూపిస్తాను. నేను వాస్తవాలే చెప్తాను, కానీ తప్పులేం చెప్పను కదా. నేనేం బురద జమ్మను. జగన్ ఏమనలేదా? మాకు ఎప్పుడు చెప్పరు కదా ఆయన. ఏమనొద్దని అలా మాకు ఎప్పుడు చెప్పరు, అది తప్పుడు మాట. ఆయన అలా అనకూడదు. అంతేనా? అంటే ఆయన ఏమో దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు. మీలాంటి నాయకులు మరి ఇప్పుడు ఆయన మాట వస్తే దేనికాడ సోనియా గాంధీనే సవాల్ చేసిన వ్యక్తి ఆయన. ఎవరిని కూడా లెక్క చేయడు. మీ ఊర్లోనే చెప్పాడు ఆయన, మందు బాబులకు అన్యాయం చేశారు, వాళ్ళ పొట్ట కొట్టేశారు అని. మందు బాబు నా స్నేహితులు, నా ఫ్రెండ్స్, నా బంధువులు అని బాగా కవలించుకుంటాను అన్నాడు. ఆయన శుభ్రంగా తాగించి పడుకో పెడతాను అన్నాడు. అది ప్రజలు ఎవరో ఒప్పుకోరు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కారుమూరి నాగేశ్వరరావు గారి అభిప్రాయం. ఖచ్చితంగా జనం ఇప్పుడు ప్రభుత్వం మీద ఫీల్ గుడ్తో ఉన్నారు. పార్టీలు కులం ప్రాంతం లేకుండా చూసి పథకాలన్నీ అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంతకుముందు వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు మాకు వస్తాయి. 175కి 170 ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్తా ఉన్నారు. ఇది వారం ఫేస్ టు ఫేస్. ఇంకో ఫేస్ టు ఫేస్లో మళ్ళీ మరొక వారం కలుసుకుందాం.